హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం, వెల్కమ్ టు ఎస్బిటెక్యూట్స్. ఈ వీడియోలో డిబిఎంఎస్ ఫంక్షన్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, అట్లాగే డిబిఎంఎస్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని ఆల్రెడీ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అట్లాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే చేయండి. ఇక్కడ డిబిఎంఎస్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫంక్షన్స్ మీన్స్ ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ ఆఫ్ డిబిఎంఎస్ అన్న, ఫంక్షన్స్ ఆఫ్ డిబిఎంఎస్ అన్న ఒకటే. ఇక్కడ మెయిన్ మెయిన్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. డిబిఎంఎస్ ప్రొవైడ్స్ సెవెరల్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ దట్ గ్యారంటీ ది ఇంటిగ్రిటీ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ది డేటా ఇన్ ది డేటాబేస్. అంటే ఒక డేటాబేస్లో డేటా ఇంటిగ్రిటీ మీన్స్ కరెక్ట్నెస్, కన్సిస్టెన్సీ మీన్స్ ప్రాపర్ వే. అంటే డేటాబేస్లో ఒక డేటా ఒక ప్రాపర్ వేలో కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే కొన్ని ఫంక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి, వాటిని మనం ఫ్యూచర్స్ అంటూ ఉంటాం. అంటే మరి డిబిఎంఎస్ ఏమేమి ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనేది మన టాపిక్. సో ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని కూడా అడుగుతూ ఉంటాడు. సో రెండింటికి ఇదే ఆన్సర్. ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసినట్లయితే డేటా స్టోర్ రిట్రీవల్ అండ్ అప్డేట్ ఏమంటున్నాడు చూద్దాం. ఏ డిబిఎంఎస్ మస్ట్ ప్రొవైడ్ యూజర్స్ ది ఎబిలిటీ టు స్టోర్ రిట్రీవ్ అండ్ అప్డేట్ ది డేటా ఇన్ ది డేటాబేస్. దిస్ ఈస్ ది ఫండమెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్. అంటే యూజర్కి డేటాని స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి, అప్డేట్ చేయడానికి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అది ఫస్ట్ డిబిఎంఎస్ ఫంక్షనాలిటీ. క్లియర్? ఈ త్రీ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, ఆల్ యూజర్స్కి అప్డేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినాం అనుకోండి, డేటాబేస్ అంతా కరెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని యూజర్కి రిట్రీవ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇవ్వాలా, లేదంటే స్టోరేజ్ చేయడానికా, లేదంటే అప్డేట్ చేయడానికా, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్. నెక్స్ట్ డేటా డిక్షనరీ మేనేజ్మెంట్ ఏమంటున్నాడు చూద్దాం. ఏ డిబిఎంఎస్ మస్ట్ ప్రొవైడ్ ఏ క్యాటలాగ్. క్యాటలాగ్ మీన్స్ డేటా డిక్షనరీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డేటా డిక్షనరీ, ఇన్ విచ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది డేటా ఐటమ్స్ ఆర్ స్టోర్డ్ అండ్ విచ్ ఈస్ అక్సెసిబుల్ టు యూజర్స్. అంటే ఒక డేటా స్టోర్ అవుతుందంటే డేటాబేస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేము, టోటల్ మార్క్స్, కోర్స్ నేమ్, ఇలాంటివన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి. క్లియర్? ఒక టేబుల్లో ఒక కాలం స్టోర్ చేస్తున్నామంటే ఆ కాలం నేమ్ ఏంటి, ఆ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, దాని సైజ్ ఎంత, అసలు ఆ కాలం నేమ్ ఎందుకు పెట్టినాము, ఎందుకు యూజ్ చేస్తూ ఉన్నాము, ఈ కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది స్టోర్ అయి ఉండాలి. ఈ డిస్క్రిప్షన్ లేకపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ ఒక టేబుల్ క్రియేట్ చేసి పెట్టిండు, ఆ ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఎంప్లాయీ కొత్త ఎంప్లాయీ వస్తూ ఉంటాడు, ఆయనకి ఆ టేబుల్ అండర్స్టాండ్ అవ్వాలంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉండాలి. ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసినట్లయితే అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఈ డిస్క్రిప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది డేటాబేస్లో అంటే డేటా డిక్షనరీలో స్టోర్ అవుతుంది. అంటే డేటాబేస్ వచ్చేసి మనకు టూ పార్ట్స్గా ఉంటుంది, అందులో ఒక పార్ట్ వచ్చేసి డేటా డిక్షనరీ. అంటే డిక్షనరీలో కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది ప్రతి టేబుల్కి సంబంధించింది. ఒక్కొక్క టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, దానిలో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాము, దాని సైజ్ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా రాసి పెట్టి ఉంటుంది. దాన్ని మనం డేటా డిక్షనరీ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మెటా డేటా అంటాం. మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ డేటా. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అందులో స్టోర్ అయి ఉంటుంది. అట్లనే యూజర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఏదైతే చూపించాలో, ఆ డేటా సపరేట్గా స్టోర్ అయి ఉంటుంది. క్లియర్? అట్లా డేటాబేస్ వచ్చేసి టూ పార్ట్స్గా ఉంటుంది. డేటా డిక్షనరీ, యూజర్కి ఏదైతే అవసరం అది డిస్ప్లే చేసి చూపించడానికి ఒక పార్ట్, అట్లా టూ పార్ట్స్గా స్టోర్ అయి ఉంటుంది. ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్. అట్లనే డేటా సెక్యూరిటీ మేనేజ్మెంట్, దీనే మనం ఆథరైజేషన్ అంటాం. మరి ఇక్కడే చూస్తున్నాం చూద్దాం. ఏ డిబిఏ మస్ట్ ప్రొవైడ్స్ ఏ మెకానిజం టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ ది డేటాబేస్. ఒక డేటాబేస్ని ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆల్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. అలా యూజ్ చేస్తే ఏమవుతుంది, దాన్ని ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ఉండాలంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆథరైజ్డ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? అట్లనే డేటా అనేది ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికోసం మనకు డేటా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ ఫంక్షన్ కూడా డిబిఎంఎస్కి సంబంధించింది. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్. మరి ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. డేటాబేస్ ఇంటిగ్రిటీ రిఫర్స్ టు ది కరెక్ట్నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ స్టోర్ డేటా. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అనదర్ టైప్ ఆఫ్ డేటాబేస్ ప్రొటెక్షన్. అంటే డేటాబేస్ ఇంటిగ్రిటీ మీన్స్ కరెక్ట్నెస్. అంటే డేటాబేస్ ఇంటిగ్రిటీ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అప్లై చేయాలి. ఒక డేటా ప్రాపర్ వేలో మెయింటైన్ అవ్వాలంటే కొన్ని ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్, కొన్ని రూల్స్ కూడా మనం అప్లై చేయాలి. అప్పుడే డేటా అనేది కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ అవుతుంది, అలాగే కన్సిస్టెన్సీగా ఉంటుంది. క్లియర్? సో దీనివల్ల ఏమవుతుందంటే
ఏ డేటా పడితే ఆ డేటా స్టోర్ అవ్వకుండా ఒక టేబుల్లో డేటాను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసినా కూడా కరెక్ట్గా ఉండాలి, ఒక ప్రాపర్ వేలో వర్క్ అవ్వాలి. ఇవన్నీ వర్క్ అవ్వాలంటే అక్కడ ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే కరెక్ట్గా ఒక ప్రాపర్ వే అనేది ఉండాలి. ఆ ప్రాపర్ వేనే మనం ఇంటిగ్రిటీ అంటాం. సో ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసామంటే డేటాబేస్ అనేది కన్సిస్టెన్స్గా ఉంటుంది. క్లియర్? డేటాబేస్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసామంటే డేటా అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఎలాంటి కరప్షన్స్ అనేవి ఉండవు. డేటా అనేది ఒక ప్రాపర్ వేలో కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో డేటాబేస్ ఇంటిగ్రిటీ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిబిఎంఎస్ దగ్గర. ఓకే, సో ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ఏ. అట్లాగే బ్యాకప్ అండ్ రికవరీ మేనేజ్మెంట్ ఇది ఎందుకు అవసరం వస్తుంది? ఏ డిబిఎంఎస్ మస్ట్ ప్రొవైడ్ ఏ మెకానిజం ఫర్ రికవరింగ్ ది డేటాబేస్ ఇన్ ది ఈవెంట్ దట్ ది డేటాబేస్ ఈస్ డ్యామేజ్డ్ ఇన్ ఎనీ వే. అంటే డేటాబేస్లో ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, మనకి ఎలాంటి ఫెయిల్యూర్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. ది ఫెయిల్యూర్ మేబీ ఇన్ ది రిజల్ట్ ఆఫ్ సిస్టమ్ క్రాష్, మీడియా ఫెయిల్యూర్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఎర్రర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సిస్టమ్ క్రాష్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రాబ్లమ్ వచ్చింది, లేదంటే హార్డ్ డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది, లేదంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ వచ్చింది, లేదంటే మీడియా ఫెయిల్యూర్ అయిపోయింది, మీడియా అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే డేటాబేస్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది అంటే మళ్ళీ డేటాబేస్ని మనం రికవరీ చేయాలి. క్లియర్? అంటే బ్యాకప్ పెట్టుకుంటే రికవర్ అనేది మనకు ఉంటుంది. క్లియర్? సో ఈ బ్యాకప్ రికవరీ ప్రాసెస్ కూడా డిబిఎంఎస్ఏ చూసుకోవాలి. ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ఏ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంకరెన్సీ కంట్రోల్ స్కీమ్స్ చూద్దాం ఏమంటున్నాడు. ఏ డిబిఎంఎస్ మస్ట్ ప్రొవైడ్ ఏ మెకానిజం టు ఎన్ష్యూర్ దట్ ది డేటాబేస్ ఈజ్ అప్డేటెడ్ కరెక్ట్లీ వెన్ మల్టిపుల్ యూజర్స్ ఆర్ అప్డేటింగ్ ది డేటాబేస్ కాంకరెంట్లీ. అంటే మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకుంటూ ఉన్నారు. సో మల్టిపుల్ యూజర్స్ ఎంతమంది అయినా ఉన్నని వాళ్ళ డేటాబేస్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు అక్కడ డేటా అనేది కరెక్ట్గా ఉండాలి. క్లియర్? అంటే మోర్ దెన్ వన్ యూజర్స్ కూడా డేటాబేస్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. దీన్నే మనం కాంకరెన్సీ కంట్రోల్ అంటాం. క్లియర్? అంటే ఇటే టైంలో మోర్ దెన్ వన్ ట్రాన్సాక్షన్స్ సేమ్ డేటాని యాక్సెస్ చేసుకునేటప్పుడు అక్కడ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అలా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అక్కడ కాంకరెన్సీ కంట్రోల్ మెకానిజం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్కి పర్మిషన్ ఇస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్, అట్లా జస్ట్ లైక్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఎట్లా అయితే ఉంటాడో సేమ్ సెక్యూరిటీ లాగా. సో ఏటీఎంలో ఎట్ ఏ టైంలో ఎంతమంది యాక్సెస్ చేసుకోవచ్చు? 1 పర్సన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ వచ్చింది, ఎట్ ఏ టైంలో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఒక క్యూ పెట్టాలి. క్యూ పెట్టేసి ఫస్ట్ ఒక పర్సన్ పంపిస్తాం, ఆయన యాక్సెస్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ పర్సన్. సో ఇలాంటి ప్రాసెస్ మనం కాంకరెన్సీ కంట్రోల్ అంటాం. అంటే మోర్ దెన్ వన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు, మోర్ దెన్ వన్ యూజర్స్ డేటాబేస్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా డేటాబేస్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే సో కాంకరెన్సీ కంట్రోల్ సర్వీసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ అనదర్ ట్రాన్సాక్షన్, వన్ బై వన్ని పర్మిషన్ ఇచ్చుకుంటూ డేటాని ప్రాపర్ వేలో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ని మనం కాంకరెన్సీ కంట్రోల్ అంటాం. అట్లనే డేటా ఇండిపెండెన్స్ ఏమంటున్నాడు చూద్దాం. ఏ డిబిఎంఎస్ మస్ట్ ఇంక్లూడ్ సర్వీసెస్ టు సపోర్ట్ ది ఇండిపెండెన్స్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ది యాక్చువల్ స్టోరేజ్ ఆఫ్ ది డేటాబేస్. ఒక డేటాబేస్లో డేటా స్ట్రక్చర్ స్టోర్ అవుతుందంటే అందులో డేటా ఏదైనా అప్డేట్ అయినా కూడా డేటాబేస్ స్ట్రక్చర్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. క్లియర్? ఒక యూజర్ డేటాని అప్డేట్ చేస్తూ ఉన్నాడు, బట్ స్ట్రక్చర్ అనేది మాత్రం ఆ విధంగానే ఉంటుంది. సో ఇండిపెండెంట్గా ఉండాలి. అది కూడా ఫంక్షన్ ఆఫ్ డిబిఎంఎస్ఏ. నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్. మరి డేటా కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఏందో చూద్దాం. ది మోడర్న్ డిబిఎంఎస్ అక్సెప్ట్ ది ఎండ్ యూజర్స్ రిక్వెస్ట్ త్రూ మల్టిపుల్ డిఫరెంట్ నెట్వర్క్ ఎన్విరాన్మెంట్స్. ది డిబిఎంఎస్ మస్ట్ ప్రొవైడ్ డేటాబేస్ యాక్సెస్ త్రూ బ్రౌజర్స్ బై యూజింగ్ ఇంటర్నెట్. అంటే డేటాబేస్ దగ్గర ఎవరైనా యూజర్స్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంకుకి సంబంధించిన డేటాబేస్ ఉంది, బ్యాంక్ డేటాబేస్కి కస్టమర్స్ అనేవాళ్ళు రిక్వెస్ట్ సెండ్ చేస్తూ ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. క్లియర్? అంటే డేటాబేస్కి మోర్ దెన్ వన్ యూజర్స్ కూడా ఎట్ ఏ టైంలో రిక్వెస్ట్ సెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది త్రూ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ యూజ్ చేసి ఒక బ్రౌజర్తో మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ని డేటాబేస్కి సెండ్ చేయాలంటే సెండ్ చేయవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్గా బ్యాంక్. సో బ్యాంక్ సంబంధించిన డేటాబేస్లో మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? కస్టమర్ కానీ లేదంటే బ్రాంచ్ మేనేజర్ కానీ ఒక లెటర్ అనేది సెండ్ చేస్తూ ఉంటాం. బ్రౌజర్ ఓపెన్ చేస్తాము, త్రో ఇంటర్నెట్ హెల్ప్ తీసుకొని ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేయాలంటే రిక్వెస్ట్ని కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. ఇది కూడా డిబిఎంఎస్ ఫంక్షనే. నెక్స్ట్ డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజ్ ఏమంటున్నాడు చూద్దాం. ది డిబిఎంఎస్ ప్రొవైడ్స్ ది డేటా యాక్సెస్ త్రో ఏ క్వీరీ లాంగ్వేజ్. అంటే డేటాబేస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒక క్వీరీ లాంగ్వేజ్ అనేది కూడా కావాలి. మనం యూజ్ చేసే క్వీరీ లాంగ్వేజ్ ఏంటంటే ఎస్క్యూఎల్. స్ట్రక్చర్డ్ క్వీరీ లాంగ్వేజ్ యూజ్ చేసి డేటాబేస్తో కనెక్టివిటీ అవుతూ ఉంటాం. సో డేటాబేస్లో మనం డేటాని ఏదైనా స్టోర్ చేయాలన్నా, దానిలో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నా, మాడిఫై చేయాలన్నా త్రో క్వీరీ లాంగ్వేజే. క్లియర్? సో డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజ్ కూడా డిబిఎంఎస్ ఫంక్షనే. సో ఇవన్నీ మనకు డిబిఎంఎస్కి సంబంధించిన ఫంక్షన్స్. ఎక్కడైనా డిగ్రీ ఎక్సెన్స్ కానీ బీడీ ఎక్సెన్స్ కానీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సింపుల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ రాసేసినట్లయితే ఫుల్ మార్క్స్ అయితే పడిపోతూ ఉంటాయి. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి,
ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.